2013 సంవత్సరం లోపల దేశంలో ఉన్న అన్ని సబ్ క్రిటికల్ టెక్నాలజీ పవర్ ప్రాజెక్టులను అన్నిటిని కూడా సూపర్ క్రిటికల్కు మార్చుకోవాలి. కొత్తగా నిర్మాణం చేయబోయే ప్రాజెక్టులు కూడా సూపర్ క్రిటికల్ టెక్నాలజీ. సబ్ క్రిటికల్ టెక్నాలజీ అంటే నేను సింపుల్గా చెప్పదలుచుకున్న అధ్యక్ష, సబ్ క్రిటికల్లో నువ్వు బొగ్గు పోసి ఉత్పత్తి చేస్తే బూడిద బొచ్చడు వస్తుంది, విద్యుత్ తక్కువ వస్తుంది అధ్యక్ష, కాలుష్యం ఎక్కువ వస్తుంది అధ్యక్ష. సో కాలుష్యాన్ని నియంత్రించడానికి, విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి, బూడిదను తగ్గించడానికి ఆ కాలం జల్లిన సబ్ క్రిటికల్ టెక్నాలజీని ఆపేసి సూపర్ క్రిటికల్లో బూడిద తక్కువ, విద్యుత్ ఎక్కువ, కాలుష్యం నియంత్రించవచ్చు అని సూపర్ క్రిటికల్కి వెళ్ళమని మన్మోహన్ సింగ్ గారు కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది. చట్టం తీసుకొచ్చి కట్ ఆఫ్ డేట్ కూడా ఇచ్చింది. 2011 చట్టాన్ని చేసినప్పుడు 2013 ఆఖరి వరకు ఇవన్నీ కూడా మార్చాలి కొత్త అని. ఈ పీరియడ్లో ఇండియా బుల్స్ అనే గుజరాత్ కంపెనీ బిహెచ్ఎల్కి పర్చేజ్ ఆర్డర్ ఇచ్చి కొనుగోలు చేసినాక యాక్ట్ మారింది. యాక్ట్ మారినాక వాళ్ళు అక్కడ ప్రారంభించలేకపోయారు, అది అక్కడ ఉండిపోయింది. వాళ్ళు వెనక్కి వెళ్ళి బిహెచ్ఎల్ను మేము కట్టిన పైసలు మాకు వాపసు ఇవ్వండి అని అడిగారు. అప్పుడు బిహెచ్ఎల్ ఏమన్నది, మీరు పర్చేజ్ ఆర్డర్ ఇచ్చిండ్రు, మేము ఆల్రెడీ మిషన్లు తయారు చేసి ఆడ పెట్టినాం, ఇప్పుడు మీ డబ్బులు మీకు వెనక్కి ఇవ్వడానికి లేదు, మిగతా బ్యాలెన్స్ కూడా మాకు కట్టాల్సిందని వాళ్ళు అన్నారు. అప్పుడు బిహెచ్ఎల్ని ఏం చేయాలంటే, ఎవడైనా తలమాసినోడు, ఎవడైనా రాష్ట్రాన్ని దిగమింగటోడు దొరికితే వా బక్రాగాన్ని తీసుకొచ్చి మాకు అప్పచెప్పు, ఆ బక్రాగాన్ని నెత్తి మీద ఇవన్నీ పెడతాం, నువ్వు నీ పైసలు తీసుకొని పోని. అప్పుడు ఆ బక్రా ఎవరైనా అంటే అక్కడ మాట్లాడితే ఆయన అయ్యిండు. కమిషన్ల కక్కుర్తి పడి ఇండియా బుల్ నుంచి 1000 కోట్లు మెక్కి కాలం జల్లిన సబ్ క్రిటికల్ టెక్నాలజీని బిహెచ్ఎల్ నుంచి మేము కొనుగోలు చేస్తామని వీళ్ళు వెళ్ళి ఒప్పందాలు చేసుకున్నాక వీళ్ళు పేమెంట్లు బిహెచ్ఎల్ చేస్తే బిహెచ్ఎల్ వాడు ఇండియా బుల్స్ గుజరాత్ కంపెనీకి పైసలు వాపసు ఇచ్చింది అధ్యక్ష. అంటే ఇండియా బుల్స్కు వీళ్ళకు మధ్యలో జరిగిన ఒప్పందం, జరిగిన అవినీతి లావాదేవీలు, చీకటి వ్యాపారాలు, దాంట్లో భాగంగానే ఇండియా బుల్స్ కంపెనీని బెయిల్అవుట్ చేయడానికి వీళ్ళు బిహెచ్ఎల్ దగ్గరకు పోయి కాలం జల్లిన టెక్నాలజీని నామినేషన్ బేసిస్ మీద బిహెచ్ఎల్కి ఇచ్చి తెచ్చింది అధ్యక్ష. ఎన్ని నెలలలో వీళ్ళు కంప్లీట్ చేస్తాం, రెడీగా ఎక్విప్మెంట్ రెడీగా ఉంటే 2018 పూర్తి చేస్తాం అన్నట్టున్నారు అధ్యక్ష. ఒకసారి ఆ రికార్డు కూడా మళ్ళీస్తా. నే ఆ రోజు అన్నాడు ఇక్కడి నుంచే, మేము అర్జెంటుగా తెలంగాణలో విద్యుత్ కోతల్ని నివారించడానికి ఈ సబ్ క్రిటికల్ టెక్నాలజీని కూడా మేము తీసుకున్నాం, అవసరమైతే ఎంత ఎన్ని 1000 కోట్లు ఖర్చైనా తెలంగాణకు మేము విద్యుత్ ఇవ్వదలుచుకున్నాం అని చెప్పి ఇచ్చిండు అధ్యక్ష. కానీ భద్రాద్రి కొత్తగూడెంలో నిర్మించిన భద్రాద్రి పవర్ ప్రాజెక్ట్ ఎన్నేళ్ళకు పూర్తయింది అధ్యక్ష? ఇవాళ కూడా నీళ్ళలో, నీళ్ళు వస్తే నీళ్ళలో మునుగుతుంది అధ్యక్ష. తీసుకోవాల్సిన అనుమతులు తీసుకోలే, పర్యావరణ అనుమతులు, పర్యావరణ అనుమతులు తీసుకోకపోవడం వల్ల ఎన్జీటీ 16 మంది అధికారులను ప్రాసిక్యూట్ చేయమని ఆర్డర్ ఇచ్చింది అధ్యక్ష. వీరు పుణ్యమా అని పనిచేసిన అధికారులు జైలుకు పోయే పరిస్థితి వస్తే ఇవాళ రిటైర్ అయినరు, వాళ్ళు బిచ్చమెత్తుకొని తిరిగే పరిస్థితి వచ్చింది అధ్యక్ష వీళ్ళు చేసిన తప్పుడు పనికి. సో ఇవాళ భద్రాద్రి కూడా దాదాపుగా 6.5 కోట్లకు పర్ మెగావాట్ ఉత్పత్తి చేయాల్సింది, 10 కోట్ల రూపాయలకు అంచనా పెరిగింది, 1000 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్ట్ 6000 కోట్ల రూపాయలతో పూర్తి చేయాల్సింది, ఇవాళ దాని అంచనా 10000 కోట్ల రూపాయలకు పెరిగింది, 2 ఏళ్లలో పూర్తి చేయాల్సిన పని 8 ఏళ్ళు పట్టింది అధ్యక్ష. ఇది వీళ్ళ ఘనకార్యం. యాదాద్రి సేమ్ బిహెచ్ఎల్కి ఇచ్చి బిహెచ్ఎల్ నుంచి వెనకంగా సివిల్ వర్కులు మొత్తం వాళ్ళ బినామీలకు టెండర్లు ఇప్పించుకొని 1000 కోట్ల రూపాయల కుంభకోణం పాల్పడ్డారు అధ్యక్ష. ఇవాళ ఇట్లాంటి తప్పుడు పనులు చేసి ఈ తప్పుడు పనుల మీద ఇవన్నీ ఎవరికి తెలియదు అనుకుని అక్కడి నుంచి నిలబడి బుకాయించారు. బుకాయిస్తే నేను లేచాయా, మరి మీరు ఇంత నిజాయితీ పనులు కదా, సత్యారు చంద్రుని సొంత తమ్ముళ్ళు కదా మీరు, మీకు ఒక మంచి అవకాశం ఇచ్చినాం, నిరూపించుకోండి, మీకంటే ఇంతకంటే మంచి అవకాశం ఏముంటుంది, మీరు నిరూపించుకోండి అని విచారణకు ఆదేశించిన అధ్యక్ష. వారి కోరిక మేరకు ఆదేశించిన, మేము అనలే, మేము చెప్పినాం ఏ అవినీతి జరిగిందని మా వెంకటరెడ్డి గారు చెప్పిండ్రు. సరే వారి నెంబర్లు ఎక్కువ తక్కువ చెప్పారు, వాస్తవం తెలిసినాయని ఆ నెంబర్ ఒప్పుకుంటలేడు. పోనీ వెంకటరెడ్డి గారు 10000 20000 కోట్లు అన్నాడు, వారు ఏం చెప్పాలి, మేము 20000 కోట్లు తినలేదా, 15000 కోట్లు తిన్నాం, మేము అట్లా కాదు, మేము సత్యహరిచంద్రుని వారసులం, నిజం చెప్తాం, తిన్న 10000 ఎంతో చెప్పాలి కదా అధ్యక్ష. మొత్తం విచారణకిచ్చి లైన్ పెట్టి కమిషన్ చైర్మన్ నోటీసులు ఇచ్చి క్రొనలాజికల్గా విద్యుత్ రంగ నిపుణులు రఘుతో సహా పోయి మొత్తం వివరాలు అక్కడ ముందలు పెట్టినాక వీళ్ళకి అర్థమైపోయింది. ఏమని, మేము దొరికిపోయినాం, మా దోపిడి బయటపడ్డది, మేము గ్యారంటీగా జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి కమిషన్ మీదనే ఆరోపణలు చేసి కమిషన్కు వ్యతిరేకంగా కోర్టుకు పోయారు అధ్యక్ష. ఏమని, అసలు విచారణే వద్దని, విచారణ కావాలనేది వాళ్ళే. ఇప్పుడు మాట్లాడుతున్న మాజీ మంత్రి గారే విచారణ అడిగిండు, వాళ్ళ మాజీ ముఖ్యమంత్రి గారు నాకు విచారణ వద్దు,
ఎందుకంటే సెగదలగంగానే ఆయన వద్దని కోరుతుకోండి. కోరితే ఏమన్నది అధ్యక్ష, చివరికి కమిషన్ విచారణ జరగాల్సిందే, మీకు అభ్యంతరం ఉన్న చైర్మన్ గారిని మేము మారుస్తున్నాము అని అన్నాడు. ఇప్పుడు ఆ వాస్తవాలు విచారణలో ఉండగా మేము బిహెచ్ఎల్కి ఇస్తే ఎట్లా తీసుకుంటామని అడుగుతున్నారు అధ్యక్ష. బిహెచ్ఎల్ సివిల్ పనులు ఇప్పుడు చేసింది అధ్యక్ష, వాళ్ళకి అనుభవం ఉందా? బిహెచ్ఎల్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ కంపెనీ అధ్యక్ష, ఎలక్ట్రికల్ మెకానికల్ ఎక్విప్మెంట్ మాత్రమే వాళ్ళు తయారు చేస్తారు, వాళ్ళు సివిల్ పనులు చేయరు. ఎప్పుడు కూడా ఏ పవర్ ప్రాజెక్టు కూడా బీఓపీ అంటారు, నేను మళ్ళీ చెప్తున్నా అధ్యక్ష, బ్యాలెన్స్ ఆఫ్ ప్లాంట్ వర్క్, సివిల్ వర్క్లు మొత్తం టెండర్లు పిలుస్తారు. వీళ్ళ తెలివితేటలంతా ఇక్కడనే ప్రదర్శించారు అధ్యక్ష, మొత్తం గంపగుత్తగా బిహెచ్ఎల్కి ఇచ్చారు. బిహెచ్ఎల్ నుంచి మళ్ళీ టెండర్లు పిలిచేసి యాజ్ ఇట్ ఈజ్ ఎస్టిమేటెడ్ రేట్లతో 18% లెస్లో కాంపిటీషన్ చేసిన బిహెచ్ఎల్కు అంచనా రేట్లకు ఇచ్చారు. ఇవాళ 40,000 కోట్లు అయింది అధ్యక్ష, 40,000 కోట్ల మీద 18% అంటే ఎంత పోయినట్టు అధ్యక్ష, దాదాపుగా 8,000 కోట్లు 9,000 కోట్ల రూపాయలు ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి విద్యుత్ శాఖకు ఇవాళ నష్టం వచ్చింది. ఎవరు బాధ్యత తీసుకోవాలి అధ్యక్ష దీనికి? దోపిడీ చేసిన వాళ్ళు కాకపోతే ఎవరు తీసుకుంటారు అధ్యక్ష? ఇవాళ తెలంగాణకు చీకట్లు లేవు అంటే ఆనాడు సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు మనకు 53.46% ఇచ్చిండ్రు. ఆంధ్రప్రదేశ్లో రాజు కేసేస్తామంటే ఇవాళ ఆయన లేడు దయాకరావు గారు. నేను దయాకరావు గారు వెళ్ళి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి, మీరు ఒకవేళ తెలంగాణకు అదనంగా ఇచ్చిన విద్యుత్తు మీద మీరు కోర్టులో కేసేసి తెలంగాణకు ఏదైనా నష్టం జరిగితే ఇది తీవ్రంగా పార్టీకి నష్టం జరుగుద్ది, మీ కేసు వేయడానికి వీల్లేదు అని చెప్పి ఆనాడు మేమందరం కలిసిపోయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని మీరు కేసు వేయడానికే వీల్లేదు అని కొట్లాడి ఆపించింది మేము అధ్యక్ష. ఆయనేందో ఆయన గురువు, ఈయన గురువు, ఆయన గురువులకు పంగనామాలు పెట్టే లక్షణం మీది. మేము ఎప్పుడు కూడా ఎవరితోనైనా కాబట్టి తెలంగాణలో ఏంది అధ్యక్ష, ధూపం మీద వస్తే ఎవరన్నా గిలాసని మంచినీళ్ళు ఇస్తే కూడా వాళ్ళని గుర్తుపెట్టుకుతాం అధ్యక్ష. మనము 10 ఏళ్ళో 20 ఏళ్ళో కలిసి పనిచేస్తే సహచరులుగా ఉన్న మన వాళ్ళని మనం అగౌరవపరచాలని ఎక్కడన్నా ఉందా అధ్యక్ష? వాళ్ళకంటే తిన్నింటి వాసాలు లెక్కబెట్టే లక్షణం ఉంది, నాకు అట్లాంటి లక్షణం లేదు అధ్యక్ష. నేను మిత్రులను మిత్రులాగానే చూస్తా, సహచరులను సహచరులలాగానే చూస్తా, పెద్దవాళ్ళని గౌరవించే సంస్కారం మా తల్లిదండ్రులు మాకు నేర్పినరు. మీలాక ఎవరు అవకాశాలు ఇస్తే, ఏ ఇంట్లో మీకు భోజనం పెడితే ఆ ఇంటి వాసాలే లెక్క పెట్టి ఆ ఇంటికే నిప్పు పెట్టే ఆలోచన మీకుంటుంది అధ్యక్ష. అది మీ లక్షణం, మీ బ్లడ్లు ఉంది, మీ డిఎన్ఏనే అది. ఎవరు నమ్మితే వాళ్ళను మోసం చేసే లక్షణం మీది. కాబట్టి మళ్ళొక్కసారి ఏదైనా మీరు అంశాల ప్రాతిపదికన మాట్లాడుండ్రి. వివరాల మీద ఈరోజు సగం రాత్రి కానీ చర్చిద్దాం, అన్ని రికార్డులు తీసుకొని వస్తా అధ్యక్ష, నేను మొత్తం రికార్డులు సభలో పెడదాం. తప్పు విలువ పట్టించే విధంగా, తప్పుడు ఆరోపణలు చేసే విధంగా మాట్లాడుతుంది ఎవరు చూసుకుంటూ ఊరుకోరు. మీ వాదన ఏందో కమిషన్ ముందలు చెప్పండి. ఇవాళ సాయంత్రానికల్లా కోరుకున్నారు కదా మీ నిజాయితీ, ఇవాళ సాయంత్రానికల్లా మీకు కమిషన్ చైర్మన్ నియమిస్తాం, మా ఉప ముఖ్యమంత్రి గారి అనుమతితో సాయంత్రానికంతా కొత్త చైర్మన్ కూడా అపాయింట్ చేపిస్తా అధ్యక్ష. నిన్నమన్న అసెంబ్లీ సమావేశాల ఉండి నిర్ణయం తీసుకోలేదు, ఎట్లాగో వారు గుర్తు చేసిరు, విచారణకు కొత్త చైర్మన్ను నియమిస్తా అధ్యక్ష.